కొంతమంది యువతలు కన్యా కుర్రాళ్ల మీద మోజపడుతూ ఉన్నారు శృంగారంలో వెచ్చలవిడి సంతోషం కోసం పదిహేడేళ్లు కూడా లేని వారికి గాలం వేస్తూ ఉన్నారు మొన్న కేరళలోని తిరుచిరాపల్లిలో పదహారేళ్ల కుర్రాడితో ప్రేమలో పడిందో టీచర్ ఏడాది పాటు పాఠాలకు బదులు శృంగారం నేర్పించి ఆ తర్వాత క్షణమైనా నిన్ను విడిచి ఉండలేనంటూ ఏడాది తర్వాత లేపికెళ్ళిపోయింది ఇక గుడివాడలో మొన్న ఆంటీ ఏకంగా పద్నాలుగేళ్ల కుర్రాడికి బూతి వీడియోలు చూపించి అతన్ని తన బానిస చేసుకొని ఆమె కూడా బానిసైపోయింది ఏకంగా నలుగురు బంగారం లాంటి పిల్లలను భర్తను వదిలేసి ఆ కుర్రాడితో లేచిపోయింది ఈ రెండు ఘటనలు సమాజంలోని బూతుకోణాన్ని సూచిస్తున్నాయి జనం ఆలోచనలు శారీరక సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నైతిక విలువలను తొక్కేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి ఆ ఇద్దరు ఆంటీలు కన్నె కుర్రాలతో ఎలా ఆడుకున్నారో చూద్దాం తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా తురయూర్లో షర్మిల అని ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ పనిచేస్తుంది ఆమె సీబీఎస్ఈ పదకొండు పన్నెండు తరగతులకు గణితం బోధిస్తూ ఉంటుంది అయితే షర్మిలకు పెళ్ళైనా క్లాస్లోని స్టూడెంట్ బాగా నచ్చేశాడు ఆమె చూసే చూపులకు ఆ కుర్రాడు పడిపోయాడు అసలే పదహారేళ్ల ప్రాయం ఇంకేముంది ఏదో ఒక వంకతో ఆమె దగ్గరకు డౌట్స్ పేరుతో వెళ్లేవాడు ఓ ఆదివారం రోజున మ్యాక్స్ డౌట్స్ పేరుతో ఆ కుర్రాడిని ఇంటికి పిలిపించుకుంది ఆ తర్వాత అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేసింది భర్త లేని సమయంలో ఇంటికి పిలిపించుకొని ఎంజాయ్ చేసేది అంతేకాదు స్కూల్కి సెలవు పెట్టి మరీ ఆ కుర్రాడితో సినిమాలు పార్కులకు తిరుగుతూ తనకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేసింది ఆ టీచర్ చివరకు ఆ కుర్రాడు లేకుండా ఉండలేకపోయింది భర్త మీద ఆమెకు ప్రేమ తగ్గి కన్యాపియుడుపై మోజు పెరిగింది ఇక జీవితాంతం ఆ కుర్రాడితోనే ఉండాలనుకుని ఏకంగా లేచిపోయింది కాదు లేపికెళ్ళిపోయింది అయితే సదరు కుర్రాడి తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదని స్కూల్ కని వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే అదే రోజు స్కూల్ కు వెళ్లినా తన భార్య తిరిగి రాలేదని పోలీసులకు కంప్లైంట్ చేశాడు భర్త ఈ రెండు కేసులకు మ్యాచింగ్ కుదరడంతో పోలీసులు విచారణ చేసినా వాళ్ళిద్దరూ సిమ్ కార్డులను మార్చి తిరగడం మొదలుపెట్టారు అయితే తన ఆధార్ కార్డు మీదే వేరే సిమ్ తీసుకుని ఆమె దొరికిపోయింది సెల్ లొకేషన్ ఆధారంగా షర్మిలను పట్టుకున్నారు పోలీసులు కానీ పోలీసుల ముందే నా భార్య అని ఆ కన్య మొగుడు రివర్స్ అవ్వడం పోలీసులకు షాక్ ఇచ్చింది అంతేకాదు మేం గుడిలో పెళ్లి చేసుకున్నట్లుగా ఫోటోలు కొత్తగా తాళి కూడా చూపించారు మరి పాత తాళి ఏం చేశావని పోలీసులను అడిగితే తనకు ఈ కుర్రాడు నచ్చాడు ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నామని చెప్పేసింది అయితే అతని వయసు పదిహేడేళ్లే పద్దెనిమిదేళ్లలోపు పెళ్లి చెల్లదని ఆమెను జైలుకు పంపారు పోలీసులు అంతేకాదు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లనని చేస్తే జోవెనెల్ హోంకి తరలించేశారు కేవలం తనకు ఎంగు కుర్రాడితో సుఖం నచ్చిందనే ఆమె వెళ్ళిపోయింది అంతే తప్ప ప్రేమ దోమ ఏదీ కాదని పోలీసులు తెలియజేశారు ఎందుకంటే ఆమెకు పెళ్లై భర్త ఉన్న అతడితో సుఖం కోరుకుంది చదువుకునే పిల్లాడిని తీసుకెళ్లడం వెనుక ప్రేమ ఏమీ లేదని తేల్చారు చివరకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో జైల్లో చెప్పకూడు తింటోంది షర్మిల సరే ఈ కేసు ఇలా ఉంటే మరో కేసు ఉంది గుడివాడ గొమ్మ ఇది మరీ విచిత్రం గుడివాడ పట్టణంలో ఉండే వివాహిత వయసు ముప్పై ఒక్కేళ్లు ఈమెకు నలుగురు సంతానం భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అయితే ఎప్పుడు పిల్లలతో ఆమె హౌసీ గేమ్స్ ను ఫోన్లో ఆడుతూ ఉండేది ఆ సమయంలోనే ఎదురింటి కుర్రాడు ఆంటీ అనుకుంటూ వచ్చేశాడు ఆమెతో సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతూ పోటీ పెట్టుకునేవాడు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆ కుర్రాడికి ఫోన్లోనే బూతి వీడియోలు చూపించి టెంప్ట్ చేసేసింది ఆ తర్వాత శృంగారంలో మజా చూపిస్తానని లోపలికి తీసుకెళ్లి లోబరుచుకుంది దీంతో ఆ కుర్రాడు స్కూల్కి సరిగ్గా వెళ్లేవాడు కాదు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడూ వాళ్ళింట్లోనే గడిపేవాడు చదువును నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు అసలు ఎప్పుడూ ఎదురింట్లో ఏం పని అంటూ అతని తల్లిదండ్రులు మందలించేవారు అంతేకాదు వారి ఇంటికి వెళ్లకుండా కట్టడి కూడా చేశారు కానీ స్కూల్కి వెళ్లే ముందు వచ్చిన తర్వాత శృంగారం కోసం ఆమె దగ్గరకు వెళ్ళిపోయేవాడు ఆ కుర్రాడు చివరకు ఆ కుర్రాడు కూడా ఆంటీకి బానిసయ్యాడు అతనితో శృంగారం తనకు నచ్చినట్టుగా చేస్తూ సదరు ఆంటీ పిచ్చిదైపోయింది కానీ ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఆమె ఇంటికి వెళ్లొద్దని మందలించడంతో ఆ వివాహిత కూడా మానసికంగా కుంగిపోయింది మొత్తానికి ఫైనల్గా డిసైడ్ అయిపోయారు ఆ కుర్రాడు లేకుండా బ్రతకలేననుకుంది గేమ్స్ పేరుతో బూతుబొమ్మలు చూపించి ఎంజాయ్ చేసేది ఇక ఆ కుర్రాడి పేరెంట్స్ ఒత్తిడితో తనకు దూరం ముతున్నాడని జూలై పంతొమ్మిదిన ఆ కుర్రాడికి హైదరాబాద్ వెళదామని చెప్పింది అక్కడే ఎంజాయ్ చేద్దామని కూడా చెప్పుకొచ్చింది ముందు అతనికి ఏమీ అర్థం కాలేదు సరేనని హైదరాబాద్ బస్ ఎక్కేశాడు ఆ యువతి హైదరాబాద్లోని బాలానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఆ కుర్రాడితో సహజీవనం మొదలుపెట్టింది మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కుర్రాడి కోసం గుడివార పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వేరువేరు ప్రాంతాల్లో వారి కోసం వెతకటం మొదలుపెట్టారు అయితే కొద్ది రోజులకే తన ఇంటికి పోతానని వివాహిత దగ్గర ఆ కుర్రాడు చెప్పుకున్నాడు అయితే ఆమె విషయాన్ని పసిగట్టింది వీడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అనుకుంది అంతే ఇక ఆ పిల్లాడికి డబ్బులు దీంతో తన స్నేహితులకు ఫోన్ చేశాడు అద్దెకు తీసుకున్న ఇంటి పక్కన ఉన్న వారి దగ్గర ఫోనులు తీసుకొని మెసేజ్లు చేయడం మొదలు పెట్టాడు తనకు ఎలాగైనా డబ్బులు పంపితే గుడివాడ వస్తానని మెసేజ్లు పెట్టేవాడు కానీ పోలీసు కేసు భయంతో ఆ కుర్రాడి స్నేహితులు పెద్దగా పట్టించుకోలేదు చివరకు ఒక వ్యక్తి ఫోన్ నుంచి తన తండ్రికి కాల్ చేసేశాడు నేను హైదరాబాద్లో ఉన్నానని తనను ఇంటికి తీసుకెళ్లాలని కోరాడు ఇక అప్పటికే జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో ప్రత్యేక టీంలు బాలుడి కోసం వెతుకుతున్నాయి ఈ లోపు ఆ కుర్రాడే పేరెంట్స్కు కాల్ చేయడంతో బాలానగర్లో ఉన్నట్లు గుర్తించి యువతిని ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు బాలుడికి వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు అయితే చిన్నపిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంపై అధికారులు వివాహితపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంతటితో ఊరుకోలేదు పోక్సో చట్టం కింద కేసు పెట్టి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు ఇలా టీనేజ్ పిల్లలతో శృంగారంకు అలవాటు పడ్డ ఆంటీలు నేరాలు చేసి కొన్నాళ్లకే జైలుకెళ్తున్నారు టీనేజ్ కుర్రాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి వారిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి